గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇవాళ హెల్త్ టాపిక్ హెయిర్ లాస్, అవాంఛిత రోమాల సమస్యలు, అలాగే స్కాల్ప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. వీటికి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ డౌట్స్ ను క్లారిఫై చేయడానికి TV5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శంకర్ గుగ్గిల్లా, ట్రైకాలజిస్ట్ USA నుంచి, అలాగే ఫాలికల్ హెయిర్స్ అండ్ స్కిన్ స్టూడియో. ఇతను శంకర్ గుగ్గిల్లా గారు వరల్డ్ ట్రైకాలజీ సొసైటీకి ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు, అలాగే అమెరికన్ హెయిర్ లాస్ కౌన్సిల్ మెంబర్ కూడా. సో శంకర్ గుగ్గిల్లా గారిని అడిగి మరి హెయిర్ లాస్ కి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకోవాలి, లేటెస్ట్ టెక్నిక్స్ ఏవేవి అందుబాటులో వచ్చాయి, దేశ విదేశాలు సంచరిస్తూ ఉంటారు, మరి అక్కడి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ చూస్తూ ఉంటారు, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో శంకర్ గుగ్గిల్లా గారు. ఈ హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాము. హెయిర్ లాస్ ఒకటే కాదండి, అవాంఛిత రోమాలు కానివ్వండి, ఈ స్కాల్ప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా, ప్రతి ఒక్కరిలో ఫ్యామిలీలో తీసుకున్నట్లయితే ప్రతి నలుగురిలో ఇద్దరు ముగ్గురికి ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సాధారణంగా హెయిర్ లాస్ అనేది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమందిలో ఇంకా ఎక్కువగా, ఎంతగా అంటే చివరికి అది బట్ట తల వరకు దారితీసేంత వరకు కూడా మీరు ఐడెంటిఫై చేయలేదు. అసలు కారణం ఏంటండి ఈ హెయిర్ లాస్కి? హెయిర్ లాస్కి కారణాలు చాలా రకాలుగా ఉంటాయండి. మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్కాల్ప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే హెల్దీ స్కాల్ప్ ప్రొడ్యూసెస్ హెల్దీ హెయిర్ అండి. అంటే స్కాల్ప్ మీద ఉన్నటువంటి డాండ్రఫ్ కానీ, లేకపోతే సోరియాసిస్ కానీ, డెర్మటైటిస్ కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక ఎక్కువగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుందండి. అసలు మనకి హెయిర్ అంటే ఇనీషియల్గా స్కాల్ప్ ప్రాబ్లం ఉందని మనకి ఎట్లా తెలుస్తుందంటే, వాళ్ళకి ఉన్నటువంటి అంటే దురద కానీ, ఇచ్చింగ్ కానీ ఉన్నట్లయితే ఏంటి అనేది ఎగ్జాక్ట్గా మనం ఆ కండిషన్ని చూసినట్లయితే, అంటే ఎగ్జామిన్ చేసినట్లయితే మనకు తెలుసుదండి. అంటే ఇది ఏ కండిషన్ ద్వారా హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. స్కాల్ప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మూలాన హెయిర్ లాస్ అనేది అసలు బిగినింగ్, అంటే ఫస్ట్ స్టేజ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ మనం స్కాల్ప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి అంటే, రెగ్యులర్గా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్ షాంపోయింగ్ ఆఫ్ హెయిర్ ఈజ్ సో ఇంపార్టెంట్ అన్నమాట. రెగ్యులర్గా మనం హెయిర్ వాష్ చేసుకోవటం అనేది మనం రెగ్యులర్గా చేయాల్సి ఉంటుంది. అంటే వీక్లీ థ్రైస్ ఆర్ వీక్లీ ట్వైస్ అనేది వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ ఎన్విరాన్మెంట్ని బట్టి. మార్కెటింగ్లో పనిచేసే వాళ్ళంటే కనుక 2 డేస్కి ఒకసారి హెయిర్ వాష్ చేయాల్సి ఉంటుంది. అది ఇంట్లో ఉండి పొల్యూషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ కాని వాళ్ళు 3 డేస్కి ఒక్కసారి హెయిర్ వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అంటే ఎస్పెషల్లీ డాండ్రఫ్ కానీ, ఆయిలీ డాండ్రఫ్ కానీ, ఇట్లాంటి పర్టికులర్ కండిషన్స్ లైక్ సోరియాసిస్ కానీ, డెర్మటైటిస్ కానీ అండ్ ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి షాంపూస్ వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నార్మల్ షాంపూస్ వాడినట్లయితే కనుక డెర్మటైటిస్ కానీ, లేకపోతే డాండ్రఫ్ కానీ ఇట్లాంటి కండిషన్స్లో వాళ్ళకి రిలీఫ్ అనేది ఉండదు. దానికి పర్టికులర్ కండిషన్స్లో దగ్గర ఉన్నటువంటి ట్రైకాలజిస్ట్ కానీ అండ్ హెయిర్ అండ్ స్కాల్ప్ స్పెషలిస్ట్ కానీ వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లమ్కి తగినట్టుగా ఒక దాని షాంపూస్ కానీ, వాళ్ళకి సంబంధించిన క్రీమ్స్ కానీ వాడినట్లయితే కనుక ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. దానికి రిలేటెడ్వంటి హెయిర్ లాస్ కూడా తగ్గుతుందండి. కొన్ని కండిషన్స్లో సోరియాసిస్ కానీ, డెర్మటైటిస్ ఉన్నప్పుడు ఇది బట్టతలకు కూడా దారితీయడానికి ఆస్కారం ఉంటుందండి. అందుకని ఇనీషియల్ కండిషన్స్లోనే వాళ్ళకి దురద కానీ, లేకపోతే స్కేలింగ్ అండి, కంటిన్యూస్ స్కేలింగ్ ఉన్నట్లయితే ఆ టైంలో ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి హెయిర్ అండ్ స్కాల్ప్ స్పెషలిస్ట్ కానీ, ట్రైకాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయ్యి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, ట్రీట్మెంట్ కానీ ప్రొడక్ట్స్ కానీ యూజ్ చేసినట్లయితే అది ఫర్దర్ హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తుంది అండ్ స్కాల్ప్ కండిషన్ని కూడా ఇంప్రూవ్ చేయటం వలన వాళ్ళకి బట్టతలు రాకుండా కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి, కొంతమందిని చూస్తూ ఉంటాము స్కాల్ప్ అయినా దురద పెడుతున్నట్టు, అస్తమానం దురదలాగా అలాంటివి చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లము ఎక్కువగా ఎందువల్ల వస్తూ ఉంటుంది, డాండ్రఫ్ వల్ల అంటారా, లేదంటే దేనివల్ల ఈ ప్రాబ్లం దారితీస్తుందండి స్కాల్ప్ అయినా? స్కాల్ప్ అన్హెల్దీగా ఉన్నప్పుడు అంటే స్కాల్ప్ సోరియాసిస్ కానీ, డెర్మటైటిస్ కానీ, ఈ డాండ్రఫ్ కానీ, లేకపోతే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ యొక్క దురద రావటం అనేది సహజంగా జరుగుతుందండి. ఈ ఫంగస్ ఫామ్ అయినప్పుడు కూడా దురద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే వాళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం ఒకటే అంటే ప్రధానమైనటువంటి సొల్యూషన్ అన్నమాట. వాళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవటం వలన స్కాల్ప్ హెల్దీగా తయారవుతుందండి. ఈ కంటిన్యూస్ స్కేలింగ్, ఈ కంటిన్యూస్ స్కేలింగ్ అనేది ఎందుకు జరుగుతుందంటే, ఒకటి ప్రధానమైన రీజన్ ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలాన ఈ కంటిన్యూస్ స్కేలింగ్ ఉంటుంది. లేకపోతే కనుక వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవ్వటం మూలాన కూడా ఈ కంటిన్యూస్ స్కేలింగ్ ఉంటుంది. అంటే డెడ్ స్కిన్ అనేది పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. నార్మల్ కండిషన్స్లో కన్నా 10 టైమ్స్
ఎక్కువగా ఉంటుంది ఈ సొరియాసిస్ కండిషన్స్లో. అంటే ఆ కంటిన్యూస్ స్కేలింగ్ వలన పొట్టు పొట్టుగా ఉండి హెయిర్ మీద కూడా పొట్టు కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి చూడటానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి కండిషన్స్లో వాళ్ళు ఈ ఎక్స్టర్నల్ క్రీమ్స్ కానీ కొన్ని లోషన్స్ కానీ, అంటే ఈ సొరియాసిస్ కండిషన్స్లో వాళ్ళు వాడినట్లయితే కనుక ఈ సింప్టమాటిక్ రిలీఫ్ అనేది ఉంటుందండి. అంటే పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ లేదు, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు, కానీ మనం సింప్టమాటిక్ రిలీఫ్ తీసుకోవచ్చండి. దీని మూలన ఏంటంటే హెయిర్ లాస్ కూడా ఉంటుంది. ఈ యొక్క ఇమీడియట్గా వాళ్ళకి ఆ కండిషన్ ఐడెంటిఫై చేసిన వెంటనే కనుక కన్సల్ట్ అయ్యి దానికి తగిన కేర్ తీసుకున్నట్లయితే కనుక ఫర్దర్గా హెయిర్ లాస్ అవుతుందండి. ఓకే, కొంతమంది ఏంటంటే ఎవ్రీడే హెడ్ బాత్ కనుక చేసినట్లయితే హెయిర్ లాస్ ఇంకా ఎక్కువ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఎవ్రీడే పూర్వకాలంలో చూసినట్లయితే ఎవ్రీడే చేసేవాళ్ళు కాదు కదా మా తాతయ్యలు అమ్మమ్మలు, అయినా వాళ్ళకి హెయిర్ ఈ రోజు వరకు బాగానే ఉంది కదా, ఎవ్రీడే హెయిర్ లాస్ హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ లాస్కి దారితీస్తుంది అన్న ఒక అపోహ కూడా ఉంది. ఇది నిజమంటారా? ఎవ్రీడే చేయాలా హెయిర్? అంటే ఎవ్రీడే హెయిర్ వాష్ చేయటం అనేది ఓకేనండి, దాని వలన హెయిర్ లాస్ అవ్వదు. బట్ ఎవ్రీడే షాంపూ యూజ్ చేయటం అనేది అవసరం లేదండి. షాంపూ అనేది వీక్లీ 3 times, 2 times వాడుకుని డైలీ కనుక హెయిర్ వాష్ చేసినట్లయితే కనుక ఎటువంటి హెయిర్ లాస్ ఉండదండి, అది ఓన్లీ అపోహ మాత్రమే. రెగ్యులర్గా స్కాల్ప్ క్లీనింగ్ ఉన్నట్లయితే కనుక స్కాల్ప్ హెల్దీగా ఉంటే హెయిర్ హెల్దీగా గ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. ఓకే, అలాగే కొంతమందిలో పెయిన్లు చూస్తూ ఉంటాము, అసలు ఎందుకు వస్తాయంటారు, వీటి వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుందంటారా? యా, పేలు రావడానికి ఏంటంటే పేలు యాక్చువల్గా ఇట్ ఈస్ అ కంటిజియస్ అండి. అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వస్తూ ఉంటుంది, ఎస్పెషలీ ఫర్ యంగర్ చిల్డ్రన్, అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళ స్కూల్లో వేరే ఒకళ్ళకి ఉన్నట్లయితే ఇంకొకరికి రావటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పేలు మూలాన హెయిర్ లాస్ అనేది ఉండదు, కానీ వాళ్ళు ఎనిమీ కావడానికి ఆస్కారం ఉంటుందండి. ఈ పేలు ఎక్కువగా అంటే ఈ బ్లడ్ని సక్ చేస్తాయి, దాని మూలన కొంచెం దురద అనిపిస్తూ ఉంటుంది. అంటే అంతే కానీ దాని మూలన హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉండదు. అంటే విపరీతంగా పేలు ఉండటం మూలన వాళ్ళు అంటే ఎనిమిక్ కండిషన్స్కి వెళ్ళి ఎనిమిక్ మూలన హెయిర్ లాస్ అవ్వడం జరుగుతుంది, కానీ డైరెక్ట్గా పేలు ఉండటం మూలన హెయిర్ లాస్ అనేది సాధారణంగా ఉండదండి. ఈ పేలు చాలా సింపుల్గా మనము పోగొట్టవచ్చండి. దీనికి అంటే ఒక క్రీమ్ దొరుకుతుంది పారాలైస్ అని, ఆ క్రీమ్ అప్లై చేసినట్లయితే కనుక 1 time పోతుంది. ఇది చాలా సింపుల్ అండ్ మీకు ఎనీ మెడికల్ షాప్లో ఎనీ ఫార్మసీలో దొరుకుతుంది. ఈ క్రీమ్ను వాడి వాళ్ళు ఒకసారి 10 days వరకు మరలా చూసినట్లయితే కనుక ఏమైనా నెట్స్ అంటే గుడ్లు ఏమైనా ఉన్నట్లయితే కనుక మరలా ఇంకొకసారి అప్లై చేసినట్లయితే ఇవి పర్మనెంట్గా పోతాయండి. అంటే ఇవి ఈ పేలు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళ కోమ్స్ సపరేట్గా పెట్టుకోవడం, వాళ్ళు సపరేట్గా ఉన్నట్లయితే వేరే వాళ్ళకి రాకుండా ఉంటుంది. ఇది ఈ క్రీమ్ వాడి వాళ్ళు పర్మనెంట్గా ఈ పేలు సమస్య నుంచి బయటపడవచ్చండి. ఓ సందేహం అండి, ఈ ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు, అది వాస్తవమేనా అండి? యా, ఈ డెలివరీ తర్వాత ఎక్కువగా హెయిర్ లాస్ ఉండటం అనేది అది వాస్తవమే. ఎందుకంటే డెలివరీ తర్వాత ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయండి. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు తీసుకునే ఆహారం కానీ, అంటే ఐరన్ ఎక్కువగా తీసుకుంటారు, కాల్షియం ఎక్కువగా వాళ్ళు తీసుకుంటారు, మంచి ఆహారం తీసుకోవటం వలన హెయిర్ లాస్ అనేది హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో సాధారణంగా 99.9% ఎవరికి హెయిర్ లాస్ ఉండదు. ఆఫ్టర్ లైక్ డెలివరీ ఏం చేస్తారంటే సాధారణంగా వాళ్ళు క్రాష్ డైట్ తీసుకోవటం, అంటే ఒకేసారిగా వాళ్ళు వెయిట్ తగ్గాలనేటువంటి కాన్షియస్నెస్ తోటి సరైనటువంటి పోషకాహారం తీసుకోకపోవటం వలన హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుందంటే మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలామందికి అంటే ఈ హార్మోనల్ సమస్యతో పాటుగా వీళ్ళు ఆహారం కూడా సరిగ్గా తీసుకోకపోవటం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అండి. అంటే ఇమీడియట్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత క్రాష్ డైట్ చేయడం అనేది మంచిది కాదండి. స్లోగా వాళ్ళు ప్రోటీన్ డైట్ ఇంక్రీజ్ చేసుకుంటూ సరైనటువంటి ఎక్సర్సైజ్ చేసినట్లయితే కనుక వాళ్ళు పూర్వం ఎట్లా ఉన్నారో అట్లా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనండి, కొంతమంది హెయిర్ లాస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు, మరికొంతమంది ఏంటంటే ఈ అవాంఛిత రోమాల ప్రాబ్లమ్స్ వీటిని ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఎక్కడ హెయిర్ కావాలో అక్కడ లేదు, అన్వాంటెడ్లీ అనవసరంగా కొన్ని సందర్భాల్లో ఫీమేల్స్ కూడా చూస్తూ ఉంటాము ఈ గదవ కింద, అలాగే ఇట్లాంటి ప్లేసెస్ లో కూడా అవాంఛిత రూమాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు ఎందుకండి ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి? ఈ ఫీమేల్స్లో అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రూమాలు రావడానికి అంటే వాళ్ళకి మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవ్వటం వలన,
అంటే ఈ మేల్ హార్మోన్ లెవెల్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం వలన పీసీఓడి ప్రాబ్లం ఉండటం వలన ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అంటే కొంతమంది ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడం అంటే పిల్లలు పుట్టడం కోసం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ అంటే పిల్లలు వద్దనుకుని కొంతమంది కొన్ని కాంట్రాసెప్టివ్ పిల్స్ అట్లాంటివి వాడటం వలన కానీ ఈ అవాంఛిత రోమాలు రావడానికి అవకాశం ఉంటుందండి. ఇట్లా అవాంఛిత రోమాలు ఒక్కసారి కనుక వాళ్ళకి అప్పర్ లిప్ మీద కానీ చిన్ మీద కానీ అంటే చీక్స్ మీద కానీ ఈ ప్లేసెస్లో అన్వాంటెడ్ హెయిర్ వచ్చినప్పుడు అది పర్మనెంట్గా పోవాలంటే కంపల్సరీగా దానికి లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి కొంచెం హెయిర్ ఉన్నా కానీ దాన్ని థ్రెడ్డింగో వ్యాక్సింగో ఏదో చేయిస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా హెయిర్ గ్రోత్ ఎక్కువ అవ్వటం జరుగుతూ ఉంటుంది అండ్ ఆ ప్లేస్లో కూడా రఫ్నెస్ కూడా పెరిగిపోతూ ఉంటుందండి. దీనికి ఏంటంటే వాళ్ళు కొంచెం హెయిర్ ఉన్నప్పుడు అంటే ఇబ్బందికరంగా లేనప్పుడు దాన్ని ఇమీడియట్గా డిస్టర్బ్ చేయటం అనేది మంచి పద్ధతి కాదండి. వాళ్ళకి అంటే పూర్తిగా కొంచెం థిక్గా ఉండి కొంచెం బయటకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు దాన్ని థ్రెడ్డింగ్ కానీ ఏదైనా వ్యాక్సింగ్ కానీ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కానీ వాడినట్లయితే పర్వాలేదు. కానీ అంటే ఇనీషియల్ అవన్నీ టెంపరీ మెథడ్స్, వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని అంటే కనుక లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఈ లేజర్ అనేది ఏంటంటే లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. దీని వలన పర్మనెంట్గా వీళ్ళకి వచ్చినటువంటి అప్పర్ లిప్ మీద హెయిర్ కానీ చిన్ మీద కానీ లేకపోతే ఎంటైర్ బాడీ అండి, కొంతమందికి అంటే మోడర్న్ డ్రెస్లు వేసుకోవాలనుకున్నా లేకపోతే అండర్ఆర్మ్స్ మీద కానీ లేకపోతే లెగ్స్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ ఉన్న హెయిర్ని మనం పర్మనెంట్గా ఈ యొక్క లేజర్ ట్రీట్మెంట్ ద్వారా రిమూవ్ చేయించండి. ఈ లేజర్ వచ్చి లైట్ షియర్ డిజైర్ లైట్ ట్రీట్మెంట్ అండి. ఇది పూర్తిగా యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ పొందిన లేజరు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎంటైర్ బాడీ ట్రీట్మెంట్ చేయడానికి 1.5 అవర్ టైం పడుతుంది. అదే కనుక అప్పర్ లిప్ మీద మనం అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఓన్లీ 5 మినిట్స్ టైంలో అయిపోతుందండి. చాలా సింపుల్ ప్రొసీజర్, ఎటువంటి పెయిన్ ఉండదండి. ఓన్లీ 6 to 7 సిట్టింగ్స్ లోపలే వాళ్ళకి పర్మనెంట్గా మనం సొల్యూషన్ ఇవ్వచ్చు అండి అన్వాంటెడ్ హెయిర్కి. దీనికి ఒక్కసారి అన్వాంటెడ్ హెయిర్ వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదండి, మన దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. ఈ లైట్ షియర్ డయోడ్ లేజర్ ద్వారా మనం పర్మనెంట్గా వీళ్ళ అన్వాంటెడ్ హెయిర్ని పూర్తిగా పోగొట్టచ్చండి. ఓకేనండి, స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దాం. హెయిర్ రీగ్రోత్ కి ఎటువంటి కేర్ తీసుకోవాలి, అలాగే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమేమి అందుబాటులో వచ్చాయి, ఇలాంటి డౌట్స్ ని క్లారిఫై చేసుకుందాం ట్రైకాలజిస్ట్ శంకర్ గుగ్గిళ్ళ గారిని అడిగి స్మాల్ బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ శంకర్ గుగ్గిళ్ళ గారు. నిజంగా మనం ఇంతకుముందు అనుకున్నట్టు హెయిర్ లాస్ గురించి చాలా కారణాలు చెప్పారు, మరి హెయిర్ రీగ్రోత్ రావాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమి అందుబాటులోకి వచ్చాయి? ఒక్కసారి అంటే ఇప్పుడు హెయిర్ లాస్ అయిన తర్వాత కొన్ని కండిషన్స్లో అంటే ఇమీడియట్గా కనుక హెయిర్ లాస్ అయ్యి ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ టైంలో కనుక వాళ్ళు కొంచెం కేర్ తీసుకున్నట్లయితే కనుక న్యాచురల్గానే కొన్ని ప్రొడక్ట్స్ వాడితేనే మళ్ళీ వాళ్ళకి న్యాచురల్గానే గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుందండి. మీరు ఇందాక అడిగిన విధంగా కొంతమంది అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆ పోస్ట్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ లాస్ అవుతుంది అన్నట్టు. అలాంటి కండిషన్స్లో వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండానే వాళ్ళకి న్యాచురల్గానే రీగ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే వాళ్ళు హెయిర్ లాస్ అయిన ఇమీడియట్గా వాళ్ళు గుర్తించి కన్సల్ట్ అయ్యి కొన్ని ప్రొడక్ట్స్ వాడినట్లయితే కనుక వాళ్ళ యొక్క ప్రాబ్లం దేనికోసం హెయిర్ లాస్ అయ్యింది అనేది రూట్ కాజ్ తెలుసుకుని ఆ రూట్ కాజ్కి కనుక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆ ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ దానికి ఒకవేళ డెఫిషియన్సీస్కి కరెక్ట్గా ఆ సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే కనుక కొన్ని ప్రొడక్ట్స్ వాడినట్లయితే కనుక న్యాచురల్గానే మళ్ళీ వారికి హెయిర్ రావడానికి ఆస్కారం ఉంటుందండి. అట్లా కాకుండా వాళ్ళు గ్యాప్ ఎక్కువ ఇచ్చి అంటే ఒక 1 ఇయర్ గ్యాప్ కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఎక్కువ కనుక గ్యాప్ ఇచ్చినట్లయితే కనుక ఆ టైంలో వాళ్ళు కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు అట్లాంటి అంటే ఒక 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ టైంలో వాళ్ళకి హెయిర్ లాస్ అయిపోయి బట్టతల పూర్తిగా బట్టతల వచ్చేసినట్లయితే కనుక మనం న్యాచురల్గా రీగ్రోత్ తీసుకురావడం చాలా కష్టం. బట్ ఒక 2-3 ఇయర్స్లో ఉండి వాళ్ళకి పోర్స్ ఓపెన్ ఉన్నట్లయితే కనుక మనం కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్లు చేసి వాళ్ళకి న్యాచురల్గా రీగ్రోత్ తీసుకురావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకున్న హెల్త్ కండిషన్ని బట్టి వాళ్ళకి ఎంతగా ఎంత పర్సంటేజ్ న్యాచురల్గా రీగ్రోత్ రావడానికి ఆస్కారం ఉందనేది తెలుస్తుంది అన్నమాట. దీనికి ఇప్పుడు అత్యాధునికమైనటువంటి లేటెస్ట్ టెస్ట్లు అవైలబిలిటీ ఉన్నాయండి. ట్రైకో స్కాన్ ద్వారా వాళ్ళకి అసలు పర్ స్క్వేర్ సెంటీమీటర్లో ఎన్ని హెయిర్స్ ఉన్నాయి అంటే ఎన్ని హెయిర్స్ ఉండాలి
అనేది మనకు తెలుస్తుంది. ఆ టెస్ట్ చేసినట్లయితే కనుక ఎంత ఫాల్ అయిందనేది తెలుస్తుంది. ఆ కండిషన్ బట్టి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు. అట్లా కాకుండా మైక్రోస్కోపిక్ అనాలసిస్ చేయొచ్చు అండి. మైక్రోస్కోపిక్ అనాలసిస్లో వాళ్ళకి ఓవరాల్ కండిషన్ ఆఫ్ ది స్కాల్ప్ అండ్ హెయిర్, అంటే స్కాల్ప్ కండిషన్ ఎట్లా ఉంది, హెల్దీగా ఉందా లేకపోతే ఏమైనా డాండ్రఫ్ ఉందా, ఏమైనా ఇతర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది మైక్రోస్కోపిక్ అనాలసిస్ ద్వారా. ఇందాక మనం ట్రైకో స్కాన్ గురించి మాట్లాడుకున్నామండి. ట్రైకో స్కాన్ అనేది ఏంటంటే జర్మన్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అండి. దీని వలన అసలు ఏ కండిషన్స్లో ఉన్నటువంటి హెయిర్ ఫాల్ అవుతుంది, అంటే అనాజెన్ ఫేస్లో ఉన్నటువంటి హెయిర్ ఫాల్ అవుతుందా, అంటే క్యాటజెన్ ఫేస్లో ఉన్నటువంటి హెయిర్, అంటే ఏ కండిషన్లో ఉన్నటువంటి హెయిర్ ఎక్కువగా ఫాల్ అవుతుంది, అంటే అసలు ఫాల్ అవటానికి గల ప్రధాన రీజన్ ఏంటి అనేది మనకి ఈ యొక్క ట్రైకో స్కాన్ ద్వారా తెలుస్తుందండి. ఇంకొకటి అడ్వాన్స్డ్ టెస్ట్ వచ్చి మినరల్ అనాలసిస్ అండి. ఈ మినరల్ అనాలసిస్ ద్వారా అంటే అసలు హెయిర్ ఇలా ఏ మినరల్స్ వలన హెయిర్ ఫాల్ అవుతుంది, అసలు ఎందుకు హెయిర్ తెగిపోతుంది, ఎందుకు హెయిర్ కలర్ చేంజ్ అవుతుంది అనేది కూడా ఈ మినరల్ అనాలసిస్ ద్వారా మనకు తెలుస్తుందండి. ఇంకొక అడ్వాన్స్డ్ అండ్ సింపుల్ టెస్ట్ వచ్చి పుల్ టెస్ట్ అండి. ఈ పుల్ టెస్ట్లో మనం ఒక చేసినట్లయితే కనుక ఈ ఎనాజెన్ ఫేస్లో ఉన్నటువంటి హెయిర్ ఎక్కువగా ఫాల్ అవుతుందా, అసలు రూట్ నుంచి హెయిర్ ఫాల్ అవుతుందా లేకపోతే తెగిపోతుందా అనేది మనకి ఈ పుల్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుందండి. ఇట్లా అత్యాధునికమైనటువంటి టెస్టులు చేసి వాళ్ళకున్న కండిషన్, అంటే ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుందనేది రూట్ కాజ్ తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేసినట్లయితే కనుక మనం మంచి రిజల్ట్స్ తీసుకుని రావచ్చండి. వాళ్ళకి పూర్వం ఎట్లా ఉందో ఆ సేమ్ కండిషన్ తీసుకురావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి ఉన్న అవైలబిలిటీ ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ వచ్చి ఫాలికల్స్ రివిటలైజింగ్ థెరపీ అండి. ఈ ఫాలికల్స్ రివిటలైజింగ్ థెరపీ అనేది యుఎస్లో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ట్రీట్మెంట్ అండి. అక్కడ ఎక్కువ మందికి చేస్తూ ఉంటారు. అది ఆ ట్రీట్మెంట్ని మనం ఫాలికల్స్ హెయిర్ అండ్ స్కిన్ స్టూడియోలో ఇంట్రడ్యూస్ చేసామండి. ఈ ట్రీట్మెంట్ అనేది పూర్తిగా ఎక్స్టర్నల్ ట్రీట్మెంటు. 9 టైప్స్లో చేస్తారండి వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్ని బట్టి. వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళ స్కాల్ప్ కండిషన్ ఇంప్రూవ్ చేస్తాం జరుగుతుంది, అండ్ తర్వాత వాళ్ళ యొక్క హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుందండి, తర్వాత వాళ్ళ యొక్క హెయిర్ బాడీ అంటే డయామీటర్ ఆఫ్ ది హెయిర్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది, తర్వాత ఓవరాల్గా రీగ్రోత్ కూడా వస్తుందండి. ఇది చాలా అడ్వాన్స్డ్ అండ్ లేటెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీద కానీ వేరే ఇతర ప్రాబ్లమ్స్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. ఇది ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అండ్ దీనివల్ల ఇమీడియట్గా మనం 3-3.5 మంత్స్లోనే మనం రిజల్ట్స్ చూడొచ్చు అండి. అంటే ఇది సర్జికల్ కాదండి, ఇది నాన్ సర్జికల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. దీనికి వీక్లీ వన్స్ రావాల్సి ఉంటుంది, 5 సిట్టింగ్స్ అండి. తర్వాత 15 డేస్ అనదర్ 5 సిట్టింగ్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అండ్ జెంట్స్కి చేయొచ్చు అండి, యాజ్ వెల్ యాజ్ లేడీస్ కూడా చేయొచ్చు. ఈ ఒక 18 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఆటోమేటిక్ గా హెయిర్ మామూలుగా కరెక్ట్ అయిపోతుందండి. 18 ఇయర్స్ లోపు వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏమీ అవసరం ఉండదు. వాళ్ళకి హెయిర్ లాస్ ఉన్నట్లయితే కనుక మనం టెస్ట్ చేసి వాళ్ళకి ఉన్న డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసినట్లయితే కనుక వారికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదండి. వాళ్ళకి న్యాచురల్ గానే ఆ రికవరీ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది కనుక 18 ఇయర్స్ దాటిన తర్వాత 30 ఇయర్స్ లోపు వాళ్ళకి 100% మనం రిజల్ట్ అంటే న్యాచురల్గా రీగ్రోత్ ఈ ట్రీట్మెంట్ ద్వారా తీసుకుని రావచ్చు. అదే కనుక 30 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ లోపు వాళ్ళకి చాలా పర్సంటేజ్ వరకు రికవరీ చేయొచ్చు. బట్ వన్స్ 45 ఇయర్స్ దాటిన తర్వాత పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. బట్ వన్స్ 50-60 ఇయర్స్ ఆ ఏజ్లో కనుక అంటే రీగ్రోత్ రావటం అనేది చాలా కష్టమైన పని. వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. వాళ్ళకున్న కండిషన్ బట్టి, వాళ్ళకున్న హెల్త్ కండిషన్ బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి మనం ఈ యొక్క ఈ రీగ్రోత్ పర్సంటేజ్ అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట. మనం టెస్ట్ చేసి మనం వాళ్ళ యొక్క రూట్ కాజ్ తెలిసిన తర్వాత దాన్ని తగినట్టుగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంతకుముందు మీరు చెప్తున్నారు అడ్వాన్స్ జర్మన్ టెక్నిక్ అందుబాటులోకి వచ్చింది అని, అంటే మీ క్లినిక్ అవైలబుల్లో ఉందా అండి? ఏంటండి మీ క్లినిక్ ఇతర క్లినిక్లకి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇక్కడ ఎక్స్పెషల్లీ ఫాలికల్స్ హెయిర్ అండ్ స్కిన్ స్టూడియోలో వి అనలైజ్ ది కండిషన్ అండి. ప్రతి వారికి ట్రీట్మెంట్ చేయాలని లేదు, వారికి ఉన్న కండిషన్ని బట్టి కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చి కూడా మనం కనుక వాళ్ళ హెయిర్ లాస్ని కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ స్కాల్ప్ ప్రాబ్లమ్ని మనం కంట్రోల్ చేయొచ్చు అండి. బయట క్లినిక్స్కి మా క్లినిక్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి థరో ఎగ్జామినేషన్ అండి, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి రూట్ కాజ్ అండి, వాళ్ళకి ఎందుకు ఫాల్ అవుతుంది అనేటువంటి రీజన్ తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేయటం జరుగుతుందండి. అంటే ర్యాండమ్గా ట్రీట్మెంట్ చేయటం కాదండి. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్స్ పిఆర్పి ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంది, స్టెమ్ సెల్స్ ఉంది, ట్రైకో స్కాల్ప్ థెరపీ ఉంది, ఫాలికల్స్ రివిటలైజింగ్ థెరపీ, ఇట్లా రకరకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఫాలికల్స్ హెయిర్ అండ్ స్కిన్ స్టూడియోలో అవైలబిలిటీ ఉన్నాయి. వాళ్ళకున్న కండిషన్ని బట్టి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది
జరుగుతుంది. అసలు ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది కూడా మనం చెప్తూ జరుగుతుందండి. ప్రతి వారికి ట్రీట్మెంట్ చేయటం అనేది అవసరం లేదు, అన్ని కండిషన్స్లోనూ ట్రీట్మెంట్ అవసరం లేదండి. కొన్ని కండిషన్స్లోనే వాళ్ళకి అంటే లాంగ్ టర్మ్ క్రానిక్ కండిషన్స్లో అంటే దీర్ఘకాలికంగా వాళ్ళకి ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న అప్పుడు మట్టుకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని కండిషన్స్లోనూ మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. శంకర్ గుగిళ్ళ గారు, ఇవాళ ఉదయం మీ కొత్త బ్రాంచ్ విజయవాడలో ఓపెన్ అయిందని చూసాము, దాని గురించి మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. మా విజయవాడలో బెన్ సర్కిల్ దగ్గర ఫాలికల్స్ హెయిర్ అండ్ స్కిన్ స్టూడియో నూతన బ్రాంచ్ని ఈరోజు ప్రారంభించామండి. దానికి చాలా సంతోషిస్తున్నాం. అంటే యాక్చువల్గా చాలామంది క్లయింట్స్ విజయవాడ నుంచి లేకపోతే సరౌండెడ్ ప్లేస్ నుంచి మాకు క్లయింట్స్ చాలా అడగటం వలన వాళ్ళు హైదరాబాద్ రావడానికి చాలా కష్టంగా ఉందంటే విజయవాడలో బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగిందండి. అండ్ దగ్గర ఉన్న అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. ఈ హైదరాబాద్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయో, అదే రకమైనటువంటి ట్రీట్మెంట్స్, అదే రకమైనటువంటి ఫెసిలిటీస్ తోటి విజయవాడలో నూతనంగా బ్రాంచ్ని స్టార్ట్ చేసామండి. మీరు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రావచ్చు, కన్సల్ట్ అవ్వచ్చు అండి. అంటే ఈరోజు సండే అండ్ మండే ట్యూస్డే నేను అవైలబిలిటీ ఉంటాను. మీరు వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వచ్చు అండ్ మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు, మీకు ఉన్నటువంటి హెయిర్ అండ్ స్కిన్ స్కాల్ప్కి సంబంధించినటువంటి ఇష్యూస్కి. సో ఇంతకుముందు మీరు చెప్పారు అడ్వాన్స్ టెక్నాలజీ ట్రీట్మెంట్ అంతా అక్కడ కూడా అందుబాటులో ఉందా అండి? అవునండి, ఇక్కడ ఎటువంటి అంటే హైదరాబాద్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో సేమ్ ఫెసిలిటీస్ అండి. అండ్ సేమ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ కూడా అక్కడే ఉన్నాయి, అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అక్కడ కూడా డాక్టర్ ప్యానెల్ ఉందండి, వాళ్ళు కూడా కన్సల్ట్ చేస్తారు, అన్ని కూడా ఎగ్జామిన్ చేస్తారు. నేను కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటానండి. అండ్ మీరు అన్ని ట్రీట్మెంట్స్ అక్కడ తీసుకోవచ్చు, సేమ్ ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతున్నాయి కూడా అన్నీ కూడా నా గైడెన్స్ తోటి నా యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయండి. మీరు కంపల్సరీగా ఆ ఈ ఫెసిలిటీస్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే శంకర్ గుగిళ్ళ గారు, చాలా విషయాలు చెప్పారు ఈ హెయిర్ లాస్కి సంబంధించిన అయితేనేమి, అలాగే ఈ అవాంఛిత రోమాలు అయితేనేమి, వీటికి సంబంధించి చాలా వివరాలు మాకు తెలియపరిచారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నారు కదండి, మరి హెయిర్ లాస్ ప్రాబ్లం వస్తే బాధపడకుండా ఎటువంటి టెక్నిక్స్ లేటెస్ట్గా అందుబాటులో వచ్చాయి, హెయిర్ రీగ్రోత్కి కూడా అవకాశం ఉంది అంటున్నారు శంకర్ గుగిళ్ళ గారు. ఇది ఇవాటి గుడ్ హెల్త్, చూస్తూనే ఉండండి టీవీ 5.